సో ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే 10 పరీక్షలు రద్దు, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా, ఫస్ట్ ఇయర్లో అందరూ పాస్, ఎంసెట్ ఇంటర్లో 25% వెయిటేజ్ ఉండదు అని చెప్పేసి సర్కార్ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ మారుతున్నటువంటి కరోనా పరిణామంలో కరోనా బాగా తీవ్రత చూపిస్తుంది కాబట్టి వాళ్ళకు పరీక్షలు లేకుండానే వాళ్ళని పాస్ చేసేయచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా పాస్ చేసేస్తాం, సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పటిలాగే ఇచ్చే ఎంసెట్లో 25% వెయిటేజ్ మాత్రం ఈ విధంగా ఉండకుండా మరి ఒక నిర్ణయం అయితే తీసుకున్నది గవర్నమెంట్. అదే సమయంలో ఇటు సైడ్ ఒక పేపర్ చూస్తే బస్తీ మే సవాల్, పుర సమరానికి నోటిఫికేషన్ విడుదల, 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల నగరా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నరికల్పూరు 1 డివిజన్ 8 వార్డులకు ఉప ఎన్నికలు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురు, 30 పోలింగ్, మే 3 ఓట్ల లెక్కింపు. మరి పరీక్షలు అయితే జరపరు, పరీక్షలు చేస్తే కరోనా వస్తుంది. పరీక్షలు జరిపితే మరి ఎలక్షన్స్ జరిపితే కరోనా రాదా? ఎలక్షన్స్ వల్ల కరోనా అన్నది స్ప్రెడ్ కావడం జరగదా? విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదు కానీ ఎలక్షన్స్ మాత్రం అవసరం ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే అతిగా వాడద్దు, అవసరం లేకున్నా రెమ్డెసివిర్ వాడద్దు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ. సో మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సీనియర్ నేత అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. భూ సమస్యలపై 40,000 వినతులు, ధరణి పోర్టల్కు వెల్లువెత్తిన దరఖాస్తులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సాగర్ ఉప ఎన్నిక ప్రచారం పరిసమాప్తం, మూగబోయిన మైకులు, అందరి దృష్టి పోలింగ్ పైనే అని చెప్పేసి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నీట్ 2021 వాయిదా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. సో ఐబీ నిర్వహించే పరీక్షలు కూడా రద్దు, అదే బాటలో పలు రాష్ట్రాల బోర్డులు అని చెప్పేసి సూచించారు ఇక్కడ. 5 ఏళ్ల ఆరోగ్య రికార్డు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ, అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి ఈరోజు నమస్తే తెలంగాణ లోపల ఈ విధమైనటువంటి హెడ్డింగ్లు అన్నది ఇవ్వడం జరిగింది.